రంగు పురుగు మిగతా రైతులతో పాటు నాకు కూడా వచ్చింది, కానీ నేను ఈజీగా సులభంగా ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళతో పోల్చినప్పుడు నాకు ఖర్చు తక్కువతోనే అగ్నియాస్త్రం పిచికారీ చేశాను. వేప నూనె పిచికారీ చేయడం వలన పక్క రైతులతో పాటు నాకు కూడా సులువుగా కంట్రోల్ చేయడం జరిగింది సార్. గులాబీ రంగు పురుగు ఉధృతి ఈ సంవత్సరం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు ముందుగా నుంచే నీమాస్త్రం కానీ వేప గింజల కషాయం ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు గులాబీ రంగు పురుగును కంట్రోల్ చేయడం అవుతుంది. వీటితో పాటు వ్యవసాయ శాఖ వారు ఇచ్చేవి డెల్టా క్రాప్స్ కూడా ఉపయోగించుకుంటే మనకి ఇంకా తొందరగా కంట్రోల్లోకి వస్తుంది పురుగు. ఇది మెట్ట ప్రాంతంలో మనకి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పత్తి పండించే ప్రతి జిల్లాలో కూడా గులాబీ రంగు పురుగు సమస్య అధికంగా ఉంది. ఈ సమస్యని నిర్మూలించాలంటే నివారణకు ముందుగా రైతులు చేసుకోవాల్సిన బాధ్యతగా వేప గింజల కషాయం ఈ డెల్టా క్రాప్స్ ఉపయోగిస్తేనే మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది రాత్రి సమయాల్లో 12 గంటల నుంచి 3 గంటల వరకే ఇది తిరుగుతుంది. ఇది రైతులు కనిపెట్టడం కూడా చాలా కష్టమైన పని. అందుకని డెల్టా క్రాప్స్ను ఉపయోగించుకొని ప్లస్ వేపగింజల కషాయాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో రైతుకి చాలా వీలు కలుగుతుంది. పత్తిలో అంతర పంటలుగా కంది, పెసర, మినుము కూడా తప్పనిసరిగా వేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రైతు పిల్లలకు వ్యవసాయంలోకి రావాలంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో పాలిక్రాపింగ్ అనేక 36 మోడల్ కానీ బహుళ పంటల విధానం పాటిస్తేనే రైతుల పిల్లలు రైతులుగా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది.